రుద్రంగి మండల కేంద్రంలో గత 20 సంవత్సరాలుగా మతి స్థిమితం లేక పిచ్చివాడిలా తిరుగుతున్న శ్రీను అనే వ్యక్తిని గత వారం రోజుల క్రితం కుక్కలు అతనిపై దాడి చేసి చెవి తలపై కరవడంతో స్పృహ కోల్పోయి ఒక గల్లీలో పడిపోయాడు. కుక్కలు కరిచిన చోట రక్తస్రావం అవ్వటంతో నడవడానికి ఓపిక లేక అక్కడే ఉండిపోయాడు. అది గమనించిన స్థానిక యువకులు మెల్ల నవీన్, గంగాధర్, సతీష్ అతన్ని లేపి ఆహారం అందించి అంబులెన్స్ సహాయంతో సిరిసిల్ల హాస్పిటల్కి తరలించారు. ఆయన ఇంగ్లీష్ రాస్తాడు, చదువుతాడు.